ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా గత 5 ఏళ్లుగా సొంత ఆస్తులు కూడబెట్టుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని కడప టీడీపీ అభ్యర్థి మాధవీరత్న ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి తన నియోజకవర్గం అభివృద్ది గురించి పట్టించుకోవట్లేదని మాధవీరెడ్డి విమర్శించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఇన్ఛార్జ్ మాధవీరెడ్డి, కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో అంజద్ బాషాపై ఛార్జ్షీట్ విడుదల చేశారు. కడపలో తాగునీటి సమస్య తాండవిస్తోందని, వారానికోసారి మంచినీళ్లు ఇవ్వలేని పరిస్థితి ఉందని మాధవీరెడ్డి పేర్కొన్నారు. నగరంలో ఎక్కడికక్కడ రోడ్లు తవ్వేసి వదిలేశారని ఆరోపించారు. మురుగునీటి వ్యవస్థ అధ్వానంగా మారిందని పేర్కొన్నారు. బుగ్గవంక సుందరీకరణ పేరుతో అంజద్ బాషా కోట్ల రూపాయలు దండుకున్నారని తెలిపారు. నగరంలో ఎక్కడ చూసినా భూ కబ్జాలకు పాల్పడుతున్నారని, అక్రమ లేఅవుట్లు వేసి ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నారని ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అంజద్ బాషా సోదరుడు అహ్మద్ బాషా ఇటీవలే టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియోను ఛార్జ్షీట్లో పెట్టారు. నగరంలో గంజాయి మత్తులో యువత పాడవుతున్నా పాలకులు పట్టించుకోవట్లేదని మాధవీరెడ్డి విమర్శించారు. ఈరోజు కడప నియోజకవర్గ ప్రజలను పూర్తిగా వంచన చేసిన మన ఎమ్మెల్యే అంజద్ బాషా గారిపై ఛార్జ్షీట్. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రజలను మభ్యపెట్టి వంచించిన మోసకారి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజల ప్రాథమిక హక్కులు ఆయన కోడి గుడ్డ, గుండు, వైద్య, విద్య కూడా ప్రజలను దూరం చేశారు. ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఎలా అంటే, కడప నియోజకవర్గ పరిస్థితి ఇంకా అధ్వానంగా తయారైంది. ఎంతో ఉన్నతమైన ఉప ముఖ్యమంత్రి పదవి ఉండి కూడా ప్రజల సంక్షేమం కోసము కాకుండా తన ఆస్తులు, తన బంధువుల ఆస్తులు, అనుచరుల ఆస్తులు పెంచుకోవడం తప్పితే ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు. ఎక్కడ చూసినా సమస్యలు స్వాగతం చెప్తున్నాయి. 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ప్రజలకు కనీస మౌలిక సౌకర్యాలు కల్పించడం కూడా విఫలమైన ఘనత ఎమ్మెల్యే గారిది. కడప నగరంలో తాగునీటి సమస్య ఎంత తీవ్రంగా ఉందో ఇక్కడున్న ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ మాకు కూడా 5-6 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. మేము కూడా చాలా ఇబ్బంది పడతా ఉన్నాము, నీళ్లు కొనుక్కుంటా ఉన్నాము. ఇప్పుడు కాస్త ఆర్థికంగా బాగున్న వాళ్ళ పరిస్థితి ఒక రకమైతే, ఆర్థికంగా బాగాలేని వాళ్ళ పరిస్థితి గురించి ఆలోచించాలా? ఫిబ్రవరి నుంచి నీళ్ళ సమస్య ఉంది. ఆయన సోమశిల నుంచి నీళ్లు తెప్పిస్తామన్నారు. మళ్ళా రీసెంట్ గా మార్చి 20వ తేదీన నీళ్ళు వచ్చేస్తున్నాయి మంగళవారం నుంచి అన్నారు. కానీ ఈరోజు చూస్తే ఏప్రిల్ 8వ తేదీలోకి వచ్చినాము. ఈరోజు 5-6 రోజులకు ఒకసారి నీళ్లు రావడము, ఆ నీళ్లు కూడా చాలా ప్రాంతాలు మంచి నీళ్లు రావడం జరుగుతా ఉంది. ప్రజలు ప్రశ్నిస్తున్నారు, నీళ్లతో మేము ఎట్లా బతికేది అనేసి ఆలోచించాలన్నారు. ఈరోజు ఈ ప్రశ్నల కంటే సమాధానము ఎమ్మెల్యే గారే చెప్పాలా? 5 ఏళ్ళైనా తేదీ తాగుతుంది కదా, మంగళపల్లి వాటర్ వర్క్స్ పూర్తి చేస్తామని చెప్పారు. వాగ్దానం ఏమైందో కూడా ఇప్పుడు తెలియదు. మీరు ఈ యొక్క తాగునీటి సమస్య గురించి ఒక రీసెర్చ్ చేసి కడప నియోజకవర్గంలో ఎంతగా తాగునీటి సమస్య ఉందని మీరు మీ పేపర్లలో వేసిన ఎడిటోరియల్ కాలమ్స్ ఏది
పారిశుద్ధ్యం. కడప నగరంలో మరొక్క మేజర్ సమస్య పారిశుద్ధ్యం. అసలు మురుగునీటి కాలువలైతే ఎంత అధ్వానంగా ఉన్నాయంటే, ప్రతి ఒక్క మహిళ చెప్తుంది ఈ కాలువల్ని క్లీన్ చేయడానికి మున్సిపాలిటీ వాళ్ళు రాలేదని. అసలు మున్సిపాలిటీ వాళ్ళైనా ఇంత కాలుష్యం కాలువల్లో పేరుకుంటుంది ఎలా క్లీన్ చేస్తారనేది ఒక బేసిక్ సమస్య. అలాగనే పాత బస్ స్టాండ్ ఎన్జిఓ కాలనీ ముత్యంగ నగర్ కాలనీలో వర్షాకాలం ఎంత భయంకరంగా ఉందంటే పరిస్థితి మోకాల వరకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. దాదాపు కోర్టు ముందు కానీ ఈవెన్ డిప్యూటీ సెవెన్గారు ఆఫీస్ ముందు కానీ మేము వెళ్ళి మీడియాని తీసుకెళ్లి మేము చూపించి దాదాపు 2 నెలల నుంచి ఆయన ఇన్ఛార్జ్ గా ప్రకటించడం నుంచి మీ ఆఫీస్ నుండి నీళ్ళు ఉన్నాయి, మురుగు నీళ్లు స్టాగ్నేట్ అయి ఉన్నాయి, దోమలు అక్కడి నుంచి బీడ్ అవుతున్నాయని చెప్తే ఆయన ఆ తర్వాత అక్కడ ప్రొక్లైన్ పంపించి క్లీన్ చేయించుకోగలిగింది. 5 సంవత్సరాల నుంచి డిప్యూటీ సీఎం గారు తన ఆఫీస్ లోకి ఎన్నో సార్లు పోయింటారు, కొన్ని 100 సార్లు 1000 సార్లు పోయింటారు, కానీ వాళ్ళ ఆఫీస్ ముందున్న మురుగునీటి కాలువని రిపేర్ చేయించుకోవాలన్న కామన్ సెన్స్ లేకుండా వీళ్ళు పనిచేసినారు 5 సంవత్సరాలు. పేదలకి బలుగు బలహీన వర్గాలకి కట్టించే ప్రభుత్వము సాయంగా కట్టించే ఇల్లు విషయంలో మేము తెలుగుదేశం పార్టీ కట్టించిన ఇళ్ళని పంపకం చేయలేదు. అలాగనే వైసీపీ గవర్నమెంట్ ఇచ్చిన 1 సెంటు ఇళ్లను కూడా పూర్తి చేయలేదు. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఆ జగనన్న కాలనీలను పేరు చెప్పి విపరీతంగా అవినీతికి తెరలేపినారు. ఇడ్కో ఇల్లు వాళ్ళు చేసిన ఘనత ఏంటంటే జస్ట్ రంగులు మార్చినారు, పంపిణీ చేయకుండా 5 సంవత్సరాల నుంచి బలుగు బలహీన వర్గాల పొట్టగొట్టినారు. దాదాపు 4000 మంది లబ్ధిదారులు 5 సంవత్సరాల నుంచి ఇంకా కిరాయి కట్టుకుంటా ప్రైవేట్ గృహాల్లో ఉంటూ వాళ్ళు. ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా గత 5 ఏళ్లుగా సొంత ఆస్తులు కూడబెట్టుకోవటానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారని కడప టీడీపీ అభ్యర్థి మాధవీరత ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి తన నియోజకవర్గ అభివృద్ది గురించి పట్టించుకోవట్లేదని మాధవిరెడ్డి విమర్శించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ఇన్ఛార్జ్ మాధవిరెడ్డి, కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో అంజద్ బాషాపై ఛార్జ్షీట్ విడుదల చేశారు. అయితే ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ శ్రీనాథ్ రెడ్డి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనాథ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి ఎస్పి అంజద్ బాషా కడప నగరానికి సంబంధించి చేసినటువంటి ఏదైతే అభివృద్ధి చేయలేకపోయారో చేసినటువంటి అక్రమాలు కబ్జాలకు సంబంధించినటువంటి ఒక ఛార్జ్ షీట్ ను తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్ మాధవి రెడ్డితో పాటు కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాస రెడ్డి కలిపి విడుదల చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా 15 ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి అంజద్ బాషా కడప నగరానికి సాగునీటి సౌకర్యాన్ని కూడా కల్పించలేకపోయారన్నటువంటిది వాళ్ళు మొదటి ఛార్జ్షీట్ లో నమోదు చేశారు. తర్వాత కడప నగరంలో పారిశుద్ధ్యం అటకెక్కినటువంటి అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ వేసినటువంటి ఛార్జ్షీట్ లో ప్రస్తావించారు. ఇల్లు కట్టలేదు, కట్టిన ఇల్లు ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ కడప నియోజకవర్గంలో కడప నగరంలో ఉన్నటువంటి పేదలకి ఇల్లు కావాల్సినటువంటి ఇళ్లకి అర్హత ఉన్నటువంటి వారికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇళ్లను కూడా కడప నగరంలో అంజద్ బాషా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పూర్తి చేయలేకపోయింది. అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ ఏదైతే పేదల నిర్మాణాల కోసం, ఇంటి నిర్మాణాల కోసం చేపట్టి ఇంటి నిర్మాణాలను కంప్లీట్ చేసినటువంటి టిక్కో ఇళ్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం అంజద్ బాషా ఉప ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వాటిని కూడా లబ్ధిదారులకు ఇవ్వలేదు. ఒకవేళ అలా ఇస్తే తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందనేటువంటి ఒక అభద్రత భావంతోనే అంజద్ బాషా ఇలా చేసి ఉంటారన్నటువంటిది అర్థమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొకవైపు మున్సిపల్ గ్రౌండ్ కడప నగరంలో చాలా మంది ఏదైతే వాకింగ్ కావచ్చు లేదా అక్కడికి వచ్చేటటువంటి క్రీడాకారులు కావచ్చు, అక్కడ మౌలిక వసతులు లేవు. కనీసం క్రీడాకారులు, మహిళలు, విద్యార్థినీలు, మహిళా క్రీడాకారులు అక్కడ ఆడుకుంటున్నటువంటి పరిస్థితుల్లో మహిళా క్రీడాకారులకి వాష్రూమ్స్ కూడా లేని దయనీయ దుర్భర పరిస్థితులు కడప నగరంలో ఉన్నాయి. ఆ విషయాన్ని కూడా మున్సిపల్ గ్రౌండ్ మౌలిక వసతుల కల్పనలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనటువంటి
ఈ కడప ఎమ్మెల్యే అంజాద్ బాషా విఫలమైనటువంటి అంశాన్ని తెలుగుదేశం పార్టీ ఛార్జిషీట్ లో వేయడం జరిగింది. కడప నగరంలో చాలా కీలకమైనటువంటి అంశం బుగ్గ వంక అభివృద్ధి. ఈ బుగ్గ వంకకు సంబంధించి కోట్లాది రూపాయలు తీసుకొని వచ్చి సుందరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఆ హామీ అంతకెక్కింది, అభివృద్ధి మాత్రం పడకెక్కింది అన్నటువంటి సామెతను గుర్తు చేసేలా ఈ అంజాద్ భాష వివరించారు. ఈ బుగ్గ వంకకు సంబంధించినటువంటి అభివృద్ధిని కూడా తెలుగుదేశం పార్టీ తన ఛార్జ్ షీట్ లో దాఖలు చేసింది. మరొకమైన కీలకమైనటువంటి అంశం కడప నగరంలో భూ కబ్జాలు బెదిరింపులు. అంజాద్ బాషా, అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషా చేస్తున్నటువంటి భూ కబ్జాలకి బెదిరింపులకి అంతు లేకుండా పోతున్నదన్నటువంటి ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి. అనేక సందర్భాలలో బాధితులు కూడా మీడియా ముందరికి లేదా ప్రతిపక్షాల దగ్గరికి ప్రజాసంఘాల దగ్గరికి వెళ్ళి బాధితులు మొరపెట్టుకున్నటువంటి సంఘటనలను కూడా కడప నగరంలో చూశాం. అహ్మద్ బాషా కుటుంబ వ్యవహారాల్లో కూడా దూరి పంచాయతీలు చేసినటువంటి అంశాన్ని కూడా గతంలో పత్రికలలో ఛానల్స్ లో మనం చూశాం. ఈ అంశాన్ని కూడా తెలుగు పరిణామం ఉక్కు ఫ్యాక్టరీ రాయలసీమలో నిరుద్యోగ యువతకు చాలా కీలకమైనటువంటి ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేయడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. అదే విధంగా కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి కేంద్రంతో గొడవ పడడంలో విఫలమయ్యారన్నటువంటి అంశాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చారు. అంజాద్ బాషా కడప ఎమ్మెల్యేగా ఉప ముఖ్యమంత్రిగా కనీసం ఉక్కు ఫ్యాక్టరీ నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఒక లేఖ కూడా విడుదల చేయలేని పరిస్థితిని కూడా ఈ తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి ఛార్జిషీట్ లో ప్రస్తావించారు. అతకెక్కిన ఆరోగ్య రంగం కడప నగరంలో రిమ్స్ తో పాటు అనేక పిహెచ్సిలలో అరకుల వసతులతో కూడినటువంటి అంశం నడుస్తా ఉంది. వీటికి రాష్ట్ర ప్రభుత్వం కానీ డిప్యూటీ సీఎం అయినటువంటి అంజాద్ బాషా కానీ కడప ఎమ్మెల్యేగా కనీసం చొరవచూపు లేకపోయారు అన్నటువంటి అంశాన్ని కూడా తెలుగుదేశం పార్టీ ఛార్జిషీట్లో దాఖలు చేశారు. పాత చెరువుకు సంబంధించినటువంటి సుందరీకరణ పనులు ఏమయ్యాయి, కడప ప్రజలకు రవాణా సౌకర్యాలు ఏవి, కడప నగరంలో ఆటోల యాజమాన్యాలు లేదా ఆటో కార్మికులు ఇబ్బంది పడతా ఉంటే ఈ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఆటో యూనియన్ నడుపుతున్నటువంటి వాళ్ళు కమిషన్ తీసుకుంటూ చాలా రావడానికే ఇక్కడ లోకల్ అంటే కడప నగరంలో బస్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయలేకపోయారు. ఒక మధ్యలో ఒకసారి పెట్టినా కానీ రూటు మంత్రిగా పెట్టారు, ఎంత త్వరగా పెట్టారో అంత త్వరగా ఎక్కేశారు. ఆ విషయాన్ని కూడా ఛార్జిషీట్ లో పెట్టారు. వీధి వ్యాపారుల పట్ల అంజాద్ బాషా చిన్న చూపు, డ్రగ్స్ గంజాయి ఫ్యాక్టరీలు ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారని ఛార్జిషీట్ లో వేశారు. అసలు అమ్మించేటటువంటి వాళ్ళే లేదా ఈ గంజాయి డ్రగ్స్ అమ్మకం వెనుక అహ్మద్ బాషా ఉన్నాడన్నటువంటి ఆరోపణలు ఉన్నటువంటి పరిస్థితుల్లో నా పోలీసులైనా ఏం చేస్తారు అన్నటువంటిది వాళ్ళు అన్నీ ఉన్నప్పటికీ కూడా అధికార పార్టీ ఒత్తిడి కలగాల్సిన పరిస్థితి వస్తాయి. కొన్నిసార్లు ఆ విషయాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. అంజాద్ బాషా మైనార్టీ వర్గానికి సంబంధించినటువంటి నేత, మైనార్టీ కోటాలో ఆయన ఎమ్మెల్యే అయ్యారు, ఉప ముఖ్యమంత్రి అయ్యారు, మైనార్టీ శాఖ మంత్రులుగా కూడా ఉన్నారు. అయినా కానీ హజరత్ రకీబ్ షా వల్లి దగ్గర భూముల అక్రమంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆక్రమిస్తుంటే మైనార్టీలు పోరాటాలు చేస్తా ఉంటే మైనార్టీలకు సపోర్ట్ చేయడం పక్కన పెట్టి వారి పైన కేసులు పెట్టించినటువంటి ఘన చరిత్ర అంజాద్ బాషాది. ఆ విషయాన్ని కూడా ఇక్కడ ఛార్జిషీట్ లో దాఖలు చేయడం జరిగింది. చాలా మంది పేద కుటుంబాలు విద్యకు దూరం అయ్యారు, మహిళా ముస్లింలలో మహిళలు చాలా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, వారికి ఉపాధి కల్పించడంలో కూడా అంజాద్ బాషా విఫలమయ్యారు. ఇట్లా అనేకమైనటువంటి అంశాలతో తెలుగుదేశం పార్టీ కడప నియోజకవర్గ అభ్యర్థి ఎల్లప్ప గారి మాధవ రెడ్డి, కడప పార్లమెంట్ అభ్యర్థి భూపేష్ రెడ్డి, కడప జిల్లా అదే వైఎస్ఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు విడుదల చేసినటువంటి ఛార్జిషీట్ కడప నగరంలో చాలా చర్చనీయాంశమైంది. ఖచ్చితంగా ప్రజలు దీనిని చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.